మనం ఇప్పుడు సీనాయి కొండ మీద ఉన్నాం. ఈ సీనాయి కొండ మీద మోషేతో దేవాది దేవుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ యొక్క సీనాయి పర్వతం మీద నుండే మరి 10 ఆజ్ఞలు కూడా దేవుడు మోషే ద్వారా ఈ యొక్క ప్రజానికానికి అందించారు. ఇది భూమికి ఈ యొక్క సముద్ర ఉపరితలానికి ఇంచుమించుగా 7400 అడుగుల ఎత్తులో ఉంది. ఈ యొక్క పర్వతం చాలా ఎత్తైంది. రాత్రి కాల సమయంలో నేను బయలుదేరి కాలినడకన మరి 7400 ఎత్తైనటువంటి యొక్క పర్వతాన్ని అతి కష్టం మీద ఎక్కడం జరిగింది. మోషే దేవునితో మాట్లాడడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి ఈ యొక్క ఎత్తైనటువంటి పర్వతం మరి ప్రయాణం చేసి ఇక్కడ మరి దేవుని యొక్క మాటలు విన్నటువంటి పరిస్థితిని మనం దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. చూడండి ఎంత ఎత్తైనటువంటిదో. ప్రపంచ దేశాల నుంచి ఈ యొక్క ఎత్తైనటువంటి ప్రాంతాల్లోనికి ప్రజలు ప్రజానికం అంతా వస్తున్నారు. ఈ యొక్క ప్రజానికం అంతా రావడాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువుని ఘనపరచాలి. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు దేవాది దేవుడు మోషే కాలంలో మరి ఎత్తైనటువంటి సీనాయి పర్వతం మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించవచ్చు. థ్యాంక్ యూ అండి.